Good morning, Kilian. How are you? I hope you are all fine. మనకి మనం ఇంతకు ముందు ఒత్తులు చెప్పాను కదా, ఒత్తులు నేర్చుకున్నాం. రోజు ప్రతిరోజు నేర్చుకోవాలి, గుణింత గుర్తులాగే ఒత్తులు అని చెప్పాను కదా. అవి ఎన్ని రకాలు? మూడు రకాలు అని చెప్పాను. రూపం మారని ఒత్తులు, తలకట్ట తీసేస్తే వచ్చే ఒత్తులు, రూపం మారే ఒత్తులు, మళ్ళీ ఏ ఏ అక్షరాలకి రూపం మారుతుంది, ఏ అక్షరాలకి రూపం మారదు, ఏ అక్షరాలకి తలకట్ట తీసేస్తాము, ఇట్లా నేను మీకు చెప్పాను కదా. అవి మనం రోజు నేర్చుకుంటూ ఉండాలన్నమాట. నేను కొన్ని పదాలు కూడా చూపించాను, కా ఒత్తు పదాలు, గా ఒత్తు పదాలు, అవి కూడా చూపించాను. మనం ఇట్లా రోజు నేర్చుకుంటూ ఉండాలి. అయితే మనం ఇంతకు ముందు ఐదు పాఠాలు చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? రంగురంగుల పువ్వులు, బతుకమ్మ పేరుద్దాం, బతుకమ్మ ఆడుదాం, బతుకమ్మలు ఎత్తుదాం, పోయిరా గౌరమ్మ, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనము ఐదవ పాఠంలోని టెక్స్ట్ బుక్ వీడ్స్ మనం నేర్చుకున్నాం. ఇక్కడ మనము ఇక్కడ ఒకసారి చూడండి ఎట్లా ఉంది. ఇది మనకి ఐదవ పాఠము. ఇది చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి. ఇవి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, చెరువు గట్టు మీద ఏం జరుగుతుందో చెప్పండి, వినాయక ఇది చెప్పుకున్నాము. చెరువు నీళ్ళలో బతుకమ్మను వేస్తున్నారు, అలాగే పండుగలు, వినాయక చవితి ఇట్లాగే చేస్తాం కదా. మళ్ళీ చెరువు దగ్గర ఇంకా ఏమేమి చేస్తారు అవి కూడా నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఒకసారి చూడండి, కింది వాక్యాలను గేయంలో గుర్తించి గీత గీయండి. కింది వాక్యాలను గేయంలో గుర్తించి గీత గీయండి. చూడండి, ఇక్కడ మొదటి వాక్యం చూడండి. పొడులుగా దంచేసి చందమామ, పొడులుగా దంచేసి చందమామ. ఇప్పుడు ఇది మనకి గేయంలో ఉందో లేదో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి, ఎక్కడ ఉందో అది మనం చూడండి. నేను ఇక్కడ చూడండి ఒకసారి, మీకు ఎర్ర గీత ఉంది చూడండి, ఈ లైన్ చూడండి ఒకసారి. గుర్తించి గీత గీయాలి కదా, ఉందా ఇక్కడ మనకి? పొడులుగా దంచేసి చందమామ. ఇట్లా మనం గుర్తించి గేయంలో, మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే మీరు కూడా పెన్సిల్ తీసుకొని ఇట్లా గేయంలో ఆ వాక్యం ఎక్కడుందో గుర్తించండి. ఇప్పుడు రెండో వాక్యం చూద్దాం మనము. జొన్నలు సజ్జలు చందమామ, జొన్నలు సజ్జలు చందమామ. ఒకసారి చూడండి ఎక్కడ ఉంది చూడండి, ఒకసారి కనబడుతుందా మీకు? జొన్నలు సజ్జలు చందమామ కనబడుతుందా మీకు? అది ఎక్కడుందో గీత గీసాను, మీకు కనబడుతుందా? ఇప్పుడు మూడో వాక్యం చూద్దాం మనము. జోల పాటలు పాడి చందమామ, జోల పాటలు పాడి చందమామ. ఇది ఎక్కడుందో చూద్దాం, ఎక్కడుంది మనకి జోల పాటలు పాడి గేయంలో? మన అందుకే ఇప్పుడు మనం గేయం బాగా చదవడం నేర్చుకున్నాము అంటే మనకి అది ఎక్కడుందనేది మనం తొందరగా గుర్తించి దాని కింద గీత జోల పాటలు పాడి చందమామ. దీని తర్వాత ఏంటో చూద్దాము. మోటబాయి కాడ చందమామ, మోటబాయి కాడ చందమామ. ఎక్కడుంది చూడండి ఒకసారి, మోటబాయి ఎక్కడుంది? మనం ఇవన్నీ నేర్చుకున్నాం, నేను మీకు బొమ్మలు కూడా చూపించాను, ఇందులో ఉన్న ఏమేమి వచ్చినాయి అవి కూడా నేను బొమ్మలు చూపించాను. ఒకసారి చూడండి ఎక్కడుంది గీత గీసానా నేను, మోటబాయి కాడ చందమామ ఇక్కడ ఉందన్నమాట. దీని తర్వాత ఏముందో చూడండి ఒకసారి. పోయిరా గౌరమ్మ చందమామ, పోయిరా గౌరమ్మ చందమామ ఎక్కడుందో చూద్దాం ఒకసారి. ఉందా ఇక్కడ వాక్యం ఉందా? పోయిరా గౌరమ్మ చందమామ ఉందా మీకు? వాక్యం ఉందా, కనబడుతుందా? ఇట్లా మనం గుర్తించి గీత గీయాలన్నమాట. ఈ ఐదు వాక్యాలు మనం గుర్తించి గీత గీయాలి. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే పెన్సిల్స్ తీసుకొని గీత గీయండి. దీని తర్వాత చూడండి కిందవి చూద్దాం ఒకసారి మనము. కింద ఇంకే పైన మనం గుర్తించి గీత గీసాం కదా, ఒకసారి ఇది చూద్దాము. గేయంలో నీళ్లుండే ప్రాంతాలు, ధాన్యాలు ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి. గేయంలో మనం చదువుకున్నాం కదా, మూటబాయి వారు ఉదాహరణకి మూటబాయి ఇచ్చారు. ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది మనం గేయంలో గుర్తించి చూడండి. ఇక్కడ నేను రాసాను చూడండి, చెరువు, చెరువు, వాగు, వాగు, కాలువ, కాలువ, ఇవన్నీ నీళ్ళుండే ప్రాంతాలే కదా. చెరువు, వాగు, కాలువ ఇవన్నీ కదా. ఇప్పుడు ధాన్యాలు ఇచ్చారు కదా, నీళ్ళుండే ప్రాంతాలు, ధాన్యాలు ఇచ్చారు మనకి. మనం ధాన్యాలు ఉదాహరణకి వాళ్ళు ఏంటంటే జొన్నలు ఇచ్చారు. ఇంకా ఏమేమి ఉన్నాయి? నేను మీకు ఇవి బొమ్మలు కూడా చూపించాను, మీకు గుర్తుందా? సజ్జలు, మొక్కజొన్నలు, జొన్నలు ఇవి కూడా చూపించాను కదా మీకు. ధాన్యాలు చూడండి ఏమేమి ఉన్నాయి, సజ్జలు, మొక్కజొన్నలు, బియ్యం. సజ్జలు, మొక్కజొన్నలు,
బియ్యం ఇవి నీళ్ళుండే ప్రాంతాలు, ఇంకా ధాన్యాలు మనం గుర్తించి రాసాం. మీ దగ్గర నేను చెప్పాను కదా, మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే మీరు పెన్సిల్ తీసుకొని రాయండి. తర్వాత పాఠంలో ఈ అక్షరం గల పదాలు గుర్తించి గీత గీయండి, రాయండి. ఈ ఒకసారి చూసారా యాకి కూడా ఎట్లా వచ్చిందో చూసారా, అది గమనించడానికి అట్లా ఇచ్చారనమాట. ఒకసారి వీళ్ళు ఉదాహరణకి పోయిరా అని ఇచ్చారు. మన ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయో చూడండి ఒకసారి. వాయినాలు మోటబాయి, వాయినాలు మోటబాయి, ఇంకా పోయిరావే గౌరమ్మ, ఇట్లా ఉన్నాయి. గుర్తించారా ఒకసారి మీరు చూడండి. గేయంలో నీళ్లుండే ప్రాంతాలు, ధాన్యాలు. దీని తర్వాత ఈ అక్షరం, ఈ అక్షరాల పదాలు గుర్తించి మన గీత గీయాలన్నమాట. ఇవి ఇవి ఉన్నాయన్నమాట మనకి. గేయంలో చూసుకుంటే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి, కింది పేర చదవండి. ఓత్వం, ఓత్వదీర్ఘం, ఔత్వం. ఈ గుణింతపు గుర్తులున్న అక్షరాలకి సున్నా చుట్టాలి. ఈ గుణింతపు గుర్తులున్న అక్షరాలకి సున్నా చుట్టాలి. ఇక్కడ మనం ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది కదా, ఆ పేర చదివిన తర్వాత అక్కడ పదాల్లో అక్షరాలు ఉన్నాయి కదా, ఆ అక్షరాల్లో ఓత్వం, ఓత్వదీర్ఘం, ఔత్వం ఉన్న అక్షరాలకి సున్నా చుట్టాలి మనం. నేను ముందు ఈ పేర చదువుతాను, వినండి. గోవిందు తన కొడుకు చంద్రమౌళి, కోడలు సౌదామిని మరియు మనవరాలు గౌరీతో కలిసి కొండగట్టు జాతరకు పోయిండు. అక్కడ గోడపై ఉన్న కోతి పోస్టర్ ని చూసి గౌరీ తనకు కోతి కావాలని లొల్లి చేసింది. గోవిందు కోతి బొమ్మను కొనిచ్చిండు. గౌరీ ఏడుపు ఆపింది, గౌరీ ఏడుపు ఆపింది. ఈ పేరాలు మనము ఓత్వం, ఓత్వదీర్ఘం, ఔత్వం పైన గుర్తులున్నాయి చూసారా, ఆ అక్షరాలు గుర్తించి సున్నా చుట్టాలి. ఒకసారి మొదటి వాక్యంలో చూస్తున్నాం మనం. మొదటి వాక్యంలో మొదటి పదం గోవిందు, గో చూడండి ఒకసారి. గో ఈ అక్షరం మనం సున్నా చుట్టచ్చా. తర్వాత తన లేదు, కొడుకు కో, ఓత్వం వచ్చిందా ఇక్కడ, కో వచ్చిందా, అది దానికి చుట్టచ్చు. మళ్ళీ చంద్రమౌళి, చంద్రమౌళి ఇక్కడ చూడండి ఒకసారి. ఓత్వం, ఓత్వదీర్ఘం, ఔత్వం ఏ అక్షరాలకు వచ్చింది ఒకసారి గమనించండి. మా అక్షరానికి ఔత్వం వచ్చింది, ఆ అక్షరానికి మనం సున్నా చుట్టచ్చా. తర్వాత కోడలు, కోడలు కాకు ఓత్వదీర్ఘం వచ్చింది, కోడలు ఆ అక్షరానికి చుట్టచ్చు. తర్వాత సౌదామిని, సౌదామిని సౌ సౌ ఒకసారి గమనించండి, ఈ అక్షరానికి మనం సున్నా చుట్టచ్చు. మరియు ఇక్కడ లేదు మనకి ఓత్వం, ఓత్వదీర్ఘం, ఔత్వం లేదు. మళ్ళీ మనుమరాలు ఆ పదంలో కూడా మనకి లేదు. తర్వాత చూడండి గౌరీతో, గౌరీతో గౌ గౌ కాకౌతమిస్తే గౌ, ఈ అక్షరానికి మనం సున్నా చుట్టచ్చు. కలిసి ఇక్కడ మనకి లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి మూడు గుర్తులే ఇచ్చారనమాట. ఆ గుణింత గుర్తులు ఉన్న అక్షరాలకి మనం సున్నా చుట్టాలి. తర్వాత కింద చూడండి కొండగట్టు, కొండగట్టు కాకౌతమిస్తే కో, ఇక్కడ సున్నా చుట్టచ్చు. కొండగట్టు జాతరకు ఇక్కడ మనకి లేదు, ఓత్వం ఓత్వదీర్ఘం. పోయిండు ఇక్కడ ఉందా లేదా, ఒకసారి పో ఆకోత్వదీర్ఘం ఇస్తే పో ఒకసారి చూడండి, ఆ అక్షరానికి సున్నా చుట్టచ్చు. తర్వాత అక్కడ లేదు, ఇక్కడ ఒత్తులు వస్తుంది చూసారు, గమనించారా మీరు. అక్కడ గోడపై, గో గోడపై కాకోత్వదీర్ఘం ఇస్తే కో, ఈ అక్షరానికి మనం సున్నా చుట్టచ్చు. గోడపై ఉన్న కోతి, కోతి కా చూడండి కా అక్షరాన్ని కో ఆకాకోత్వదీర్ఘం ఇస్తే. పోస్టర్ ను, పోస్టర్ ను పో కాకోత్వదీర్ఘం ఇస్తే పో. చూసి లేదు. మళ్ళీ ఇక్కడ గౌరీ, గౌ అవుతుంది చూడండి, గౌరీ తనకు ఇక్కడ లేదు మనకి. కోతి, కోతి ఇక్కడ ఉంది కదా, కావాలని లేదు ఇక్కడ. లొల్లి, లో లాకోత్వం ఇస్తే లో ఉంది, చేసింది. గోవిందు, గోవిందు మనం మొదటి పదంలో చూసారు ఒకసారి, మొదటి వాక్యం మొదటి పదంలో అట్లా చేసాం. కోతి ఇక్కడ మనం చూసాం, అది చేశాం కదా. బొమ్మను బాకోత్వం ఇస్తే బో. కొనిచ్చిండు కాకోత్వం ఇస్తే కో, ఇట్లా కొనిచ్చిండు. తర్వాత గౌరీ, గౌరీ అవుతాం వచ్చింది చూసారా, గౌరీ ఏడుపు ఆపింది. ఇట్లా ఏమేమి అక్షరాలు ఉన్నాయో చూసి మీరు ఆ అక్షరాలకి సున్నా చుట్టాలి. ఇక్కడ ఎందుకంటే వాళ్ళే ఇచ్చారు గుణింత గుర్తులు. దీని తర్వాత ఇక్కడ మనకి గుణింతాలు వచ్చినాయి చూసారా, గుణింతాలు వచ్చినాయి. మనం ఇంతకు ముందే మనం రోజు రెండు రెండు గుణింతాలు నేర్చుకున్నాము, ఎట్లా పలకాలి, ఏంటి, ఏ అక్షరాలకి తేడాలు ఉంటాయి, ఇవన్నీ నేను మీకు చూపించాను అనమాట. దీని తర్వాత ఒకసారి చూడండి,
చూడండి హిందీ వాటిని చదవండి వాక్యంలోని బొమ్మలకు బదులు వాటి పేర్లు చేర్చి వాక్యాలు రాయండి అయితే ఇంతకు ముందు కూడా మనం ఇది నేర్చుకున్నాం మీకు గుర్తుందా ఆ బొమ్మను చూసి రాయాలి మనం ఇక్కడ బొమ్మ ఏమి చూడండి పొలంలో కొంతమంది పనులు చేస్తున్నారు పక్కన కొడవలి ఉంది చూడండి ఆ ఇప్పుడు మనం చేద్దాము వాళ్ళే ఉదాహరణకి ఒకటి ఇచ్చారు పొలంలో కొడవలి ఉన్నది పొలంలో కొడవలి ఉన్నది అట్లా రాయాలి మనం ఇక్కడ చూడండి కొండ ఇచ్చారు మీద ఏమి బొమ్మ ఏంటో చూడండి ఇప్పుడు ఎట్లా రాయొచ్చు మనము కొండ మీద కోడి ఉన్నది కొండ మీద కోడి ఉన్నది ఇట్లా రాయొచ్చు ఇప్పుడు మీకు అర్థమవుతుందా కొండ ఉంది కోడి ఉంది ఎక్కడుంది కోడి ఎక్కడుందో అది మనం రాసుకోవాలి ఇక్కడ చూడండి కోతి బొమ్మ ఇచ్చారు గౌరు బొమ్మ ఇచ్చారు ఇప్పుడు మనం ఇక్కడ పక్కన వేసుకున్నది అని ఇచ్చారు అన్నమాట ఇప్పుడు మనం ఎట్లా రాయొచ్చు కోతి గౌను వేసుకున్నది బాగుంది కదా ఆ కోతి గౌను వేసుకున్నది ఇట్లా మనం బొమ్మల పేర్లు గుర్తించి రాయాలన్నమాట మనం దీని తర్వాత ఇక్కడ బొమ్మ చూడండి ఇక్కడ రోల్ ఉంది ఆ పక్కన మళ్ళీ ఇంకేదో ఇచ్చారు మళ్ళీ రోకల్ లాగా ఉంది కదా మీరు చూసారా ఈ రోల్ చూసారా పచ్చడి చేసుకుంటాము ఇంకా దంచుకోవాలంటే ఏమైనా దంచుకోవచ్చు ఆ చూసారా మీరు ఆ రోలు పక్కన రోకలి ఉన్నది రోలు పక్కన రోకలి ఉన్నది ఇక్కడ చూడండి ఒకసారి కొంగ ఎగురుతుంది కదా ఇక్కడ పెద్ద కోట ఉంది చూసారా బాగుంది కదా చూడడానికి కొంగ చూడండి ఎగురుతుంది ఆ చూడండి మీద వాళ్ళింది అని అట్లా రెండు పదాలు వాళ్ళే ఇచ్చారు ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు ఒకసారి చెప్పండి కొంగ ఇచ్చారు కోట ఇచ్చారు మీద వాళ్ళింది అనేది వాళ్ళే ఇచ్చారు ఎట్లా రాయొచ్చు మనము కొంగ కోట మీద వాళ్ళింది కొంగ కోట మీద వాళ్ళింది ఇప్పుడు మీకు అర్థమైందా ఇక్కడ చూడండి ఆ పొలంలో కొడవలి ఉన్నది కొండ మీద కోడి ఉన్నది కోతి గౌను వేసుకున్నది రోలు పక్కన రోకలి ఉన్నది కొంగ కోట మీద వాలింది బాగుంది కదా చూడడానికి బొమ్మలు చూసి రాయడం అంటే భలే ఉంది కదా చాలా బాగుంది దీని తర్వాత చూడండి ఒకసారి గళ్ళలో ఉన్న పదాలు గుర్తించండి రాయండి ఈ అక్షరాలు అసలు ఏమేమి ఉన్నాయి అవి మనం చూసుకోవాలి ఆ వాటితో మనకు మనకి ఏ ఏ పదాలు వస్తాయి అనేది మనం చూసుకోవాలి ఒకసారి చూడండి ఆ కాకొత్తు మిస్తే కో డాకో మిస్తే ఇట్లా మనకి అన్ని ఉన్నాయి చూడండి కూ కో ఆ కాకొత్తు దీర్ఘ మిస్తే కో కా డా డబ్బుస్తే డి ఇట్లా టాకొత్తు మిస్తే టౌ నా కొమ్మిస్తేను ఆ ఇట్లా తాకొత్తు మిస్తే తౌ డా కొమ్మిస్తేడు కాకొత్తు దీర్ఘ మిస్తే కో పాపక చిన్న పెడితే పం కాకొత్తు మిస్తే కౌ లా కొమ్మిస్తేలు ఇట్లా మనకి ఆ అక్షరాలు ఉన్నాయి ఈ అక్షరాలతో మనం పదాలు గుర్తించి ఇక్కడ రాయండి ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి ఒకసారి పక్క పక్కనే ఉన్నాయి కూడా కొన్ని చూడండి ఒకసారి కొడుకు కొడుకు ఉందా పక్క పక్కనే ఉన్నాయి చూడండి ఒకసారి కోడి కోడి కోపం కోపం కోడి ఈ పక్క పక్కన కింద అట్లా ఉన్నాయి గమనించండి ఒకసారి టౌను పండు కౌలు తౌడు చూడండి కొడుకు కోడి కోపం కొడి టౌను పండు కౌలు తౌ ఇవి ఒకసారి ఇవే పదాలు కాకుండా మీకు ఇంకా ఏ పదాలు వస్తాయో అవి మీరు గుర్తించి రాయండి ఆ దీని తర్వాత ఒకసారి చూడండి బొమ్మ చూసి వాక్యం రాయండి ఇంతకు ముందు కూడా మనం ఇలా రాసాం వాళ్ళు కాకపోతే అక్కడ వాళ్ళంటే మధ్యలో మధ్యలో బొమ్మలు ఇచ్చారు మధ్యలో కొన్ని పదాలు కూడా ఇచ్చారు కాకపోతే ఇక్కడ మొత్తం మనమే రాయాలన్నమాట బొమ్మను చూసి వాక్యం రాయండి ఇక్కడ కొంగ చూడండి ఒకసారి ఏం చేస్తుంది కొంగ గమనించిన జాగ్రత్తగా మీకు వచ్చింది ఆ మీకు తెలుసు మీకు తెలుసు చెప్పండి కొంగ ఎగురుతుంది కొంగ ఎగురుతుంది ఇక్కడ చూడండి కోడి చూసారా మీరు ఎప్పుడైనా ఆ కొంగ ఎగరటం కూడా మీరు చూసే ఉంటారు కదా ఆ కోడిని చూసారా మనం కోడి చూస్తూనే ఉంటాంలే ఒకసారి చూడండి ఏం చేస్తుంది ఇక్కడ కోడి కూసింది కోడి కూసింది మీరు చూసారా కోడి పీటను కొక్కరు పోవని ఆ చూసారా ఎప్పుడైనా మీరు ఇక్కడ మూడోది చూడండి పాప ఏం చేస్తుంది పౌడర్ వేసుకుంటుంది కదా చూడండి ఒకసారి పాప ఏం చేస్తుంది ఆ పాప పౌడరు వేసుకుంది పాప పౌడరు వేసుకుంది ఇక్కడ కొంగ ఏం చేస్తుంది కొంగ ఎగురుతుంది కోడి కూసింది పాప
పౌడర్ వేసుకుంది. ఇప్పుడు మనకు అర్థమైంది గళ్ళలోని పదాలు గుర్తించి రాయడము, మళ్ళీ బొమ్మ చూసి వాక్యం రాయడము, ఇవన్నీ మీకు వచ్చినాయా? దీని తర్వాత సృజనాత్మకత, అయితే మీరు సొంతంగా రాయాలన్నమాట ఇది. అయితే ఇక్కడ ఒక రెండు చూడండి, రెండు వాక్యాలు ఇచ్చారు, పెద్ద ఇచ్చారు, కొంచెం చిన్న పేర లాగా ఇచ్చారు అనమాట. అయితే ఈ పేర చదివి మనము రాయాలన్నమాట. అయితే నేను ఫస్ట్ ముందు పేర చదివి వినిపిస్తాను మీకు, వినండి. ఇక్కడ పక్షులు ఓడిచ్చారు, ఎంత బాగున్నాయి కదా, చిలుక, కాకి, నెమలి, చాలా బాగున్నాయి కదా చూడడానికి. నేను మీకు పక్షుల్లో కూడా చూపిస్తాను, బొమ్మను చూపిస్తాను. ఇక్కడ ముందు చదువుతాం మనము. ఒక పూల తోటలో చిలుక, కోకిల, నెమలి కలుసుకున్నాయి. ఒక పూల తోటలో అంటే ఈ మూడు కలుసుకున్నాయి. అవి వాటికి ఏ పూలు కావాలో చెప్పాయి. వాటికి ఏ పూలు కావాలో వాటి అంటే ఒక్కొక్కటికి ఒక్కొక్క పూలు కావాలి అనేది చెప్పాను. అయితే ఇక్కడ మనము ఏమని చెప్పినవో ఊహించి రాయాలి. ఇప్పుడు ఊహించి రాయాలి. వీళ్ళు ఉదాహరణకి చూడండి, చిలుక నాకు తంగేడు పూలు కావాలి అని చిలుక అడిగింది. నాకు తంగేడు పూలు కావాలి అని చిలుక అడిగింది. నేను ఇంతకుముందు మీకు ఈ పూలు అన్ని చూపించాను కదా, తంగేడు పూలు, కొనుగులు, వరహాలు, రుద్రాక్షం, ఇవన్నీ చూపించాను కదా. మరి కోకిల ఏమడుగుంటుందా ఒకసారి ఊహించండి. కోకిల ఏమడుగుంటుంది మీరే ఊహించాలి, ఎందుకంటే ఒక పూల తోటలో కలుసుకుంది అంటే చాలా పూలు ఉంటాయి అక్కడ. అయితే చిలుక మాత్రం తంగేడు పూలు కావాలి. మరి కోకిల ఏమడుగు ఉంటుంది మీరే ఊహించండి. వరహాలు పూలు కావాలని అడిగిందా, రుద్రాక్షలు ఇట్లా అడిగిందా, ఇంకా ఏమన్నా అడిగిందా. మరి నెమలి ఏమడిగి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అది సృజాత్మక, మనమే ఊహించి వాళ్ళు అవి ఏమి కావాలనుకుంటే మనమే చెప్పచ్చు. మరి చిలుక మళ్ళీ ఏమంది ఒకసారి ఊహించండి, కోకిల నాకు ఆ పూలు కావాలని ఇట్లా. మరి నెమలి ఏమో ఇంకా ఉంటాయి కదా, రుద్రాక్షలు, వరహాలు ఇవి ఇట్లా ఉంటాయి కదా, అవి అడిగింది. మరి చిలుక మళ్ళీ ఏముంది, అబ్బాయి పూల తోట చాలా బాగుంది చూడటానికి ఇట్లా. వాళ్ళు అవి ఏమైనా మాట్లాడుకోవచ్చు అవునా కదా, ఇదే సృజనాత్మకత. మనకి చూసారు కదా ఇప్పుడు ఈ బొమ్మలు చూడండి ఒకసారి ఏమేమి ఉన్నాయి పొలంలో, ఇట్లా మన బొమ్మలు చూసి వాటిని గుర్తించి వాటితో వాక్యాలు రాయడము. ఇక్కడ గుణింతలు నేను చెప్పాను కదా, గుణింతలు మనం రోజు నేర్చుకోవాలి అని, ఇవి ఎట్లా నేర్చుకోవాలి అని చెప్పాను కదా. ఇది ఇట్లా మీరు రోజు గుణింతాలు, గుణింతపు గుర్తులు, ఇంకా ఒత్తులు, ఇంకా మనం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కదా, అవి రోజు మనము ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు చదవడం రాయడం వస్తుంది. ఇప్పుడు మీకు మనకి టెక్స్ట్ బుక్ బిట్స్ మీకు అర్థమైనాయా, అయిపోయినాయి కదా. తర్వాత మనం వేరే పాఠం చెప్పుకుందాం తర్వాత క్లాస్ లో. ఓకే చిల్డ్రన్, థ్యాంక్.